नमस्ते जेएल टीवी न्यूज के स्वागत మండలం టోకూరు పంచాయతీ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల యందు పంచాయతీ కార్యదర్శి లక్ష్మి సిబ్బంది ఆధ్వర్యంలో విశాఖపట్నం నుంచి ఆసరా చార్టబుల్ స్వచ్ఛంద సంస్థ పంచాయతీ వాసులకు ఈనాడు ఎక్కువగా ఆకర్షితులవుతున్న గంజాయి మద్యం వంటి విష పదార్థాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ఆసరా చార్టబుల్ బోర్డు మెంబర్ సునీత మాట్లాడుతూ గిరిజన మన్యంలో ఎక్కువ యువత గంజాయి మద్యం వంటి విషయాలపై ఆకర్షితులవుతున్నారు. వీటి వలన భవిష్యత్ నాశనం అవుతుందని ఎవరైనా ఇటువంటి విషయాలపై ప్రోత్సహించినట్లయితే వారిపై అధికారులకు చెప్పి తగిన చర్యలను తీసుకునేలా చేయాలని తెలియపరిచారు. గిరిజనులు యువత పెడదారి పట్టకుండా వారి యొక్క భవిష్యత్తు కొరకు ప్రభుత్వం వాటి నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రోత్సాహకరమైన పనులు మరెన్నో చేస్తున్నాయని వాటి మీద అవగాహన చేసుకుని తమ యొక్క జీవితాన్ని అందంగా సఫలీకృతం చేసుకోవాలని తెలియపరిచారు. కార్యక్రమంలో ఆసర చార్టబుల్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది మరియు సారదును సచివాలయ సిబ్బంది జగన్నాథనం త్రినాథ్ మహిళా పోలీస్ సునీత ఏఎన్ఎం అమ్ములు శివశంకర్ శ్యామ్ ప్రవీణ్ యువతి యువకులు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సునీత విశాఖపట్నం నుంచి వచ్చాము. మేము ఆసరా చారిటబుల్ సొసైటీ సభ్యులం. నేను దానికి ప్రెసిడెంట్ ప్రజెంట్ జూనియర్ జస్టిస్ బోర్డ్ మెంబర్. కాకపోతే ఏంటంటే జూనియర్ బోర్డుకి వస్తున్న ఎక్కువ కేసెస్ గంజా కేసులు గంజాయి రవాణా కేసులు అన్నీ కూడా మేము ఎక్కువ కేసులు చూస్తోంది. ఏజెన్సీ ఏరియా నుంచి పిల్లలు వస్తున్నారు. సో దీని మీద అక్కడికి వచ్చాక వాళ్ళకి మేము చెప్పడం కాదు, ముందరగానే ఒక అవగాహన, గంజాయి రవాణా చేయకండి, గంజాయి మత్తు పదార్థం దాన్ని పీల్చకండి, తీసుకోకండి, అమ్మకండి, వీటి మీద కొంచెం అవగాహన చెప్పాలి అని మేము ఇంత దూరం వచ్చాము. మీ టోకూరు మండలంలో 22 గ్రామాలు ఉన్నాయి. మీ గ్రామ పంచాయతీ లక్ష్మి గారి రిక్వెస్ట్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సో పిల్లలు తల్లిదండ్రులు అందరూ కూడా జాగ్రత్త పడాల్సిన ఒక టైం ఉంది. అక్కర్లేని వాటిలోకి తలకాయ దోర్చకుండా మీకు ఎవరేమన్నా ఇస్తే వాటిని రవాణా చేసి డబ్బుల కోసం చేయకండి, మీకు మీరే ఒక ప్రమాదంలో కొని తెచ్చుకున్నట్టు అవుతారు. సో ఈ అవగాహన కల్పించడానికి మా సభ్యులు అందరం వచ్చాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. విశాఖపట్నం నుంచి ఆసరా చారిటబుల్ సొసైటీ నుంచి మేము రావడం జరిగింది. ఎక్కువ శాతం గిరిజన ప్రాంతాల పిల్లలు మాత్రమే అక్కడ బాల నిరస్తులుగా కనిపిస్తున్నారు. ఇక్కడ మీ ఆసరా చారిటబుల్ సొసైటీ
మేడం గారు సునీత గారు అక్కడ జువైనల్ హోమ్ లో జువైనల్ జస్టిస్ గా పనిచేస్తున్నారు. ఎక్కువ కేసులు ఇక్కడ పెదబయలు ముంచింగుట్టు పాడేరు ఈ గిరిజన ప్రాంతాల నుంచి రావడం. గిరిజన ప్రాంత పిల్లలు అక్కడికి వచ్చిన తర్వాత బాధపడుతున్నారు, అయ్యో మా పిల్లలు ఎటువంటి తప్పు చేయలేదు వాళ్ళకి ఏమి తెలియదండి అని చెప్పి తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. వాళ్ళు ఎలా బెయిల్ తెచ్చుకోవాలో దానికి తెలియక చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమస్యలు రాకుండా ముందస్తుగానే పిల్లలకి అవగాహన కల్పించాలి, పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, పిల్లలు ఎలా నడుస్తున్నారు అలాంటి మంచి విషయాలు చెప్పి తల్లిదండ్రులు కూడా పూర్తి అవగాహన కల్పించి మత్తు పదార్థాల వైపు పిల్లలు వెళ్లకుండా ఆ మత్తు పదార్థాల రవాణాలో చిక్కుకుపోకుండా వారిని కాపాడడానికి ఈ ఆసరా చారిటబుల్ సొసైటీ నుంచి మేము రావడం జరిగింది. ఇక్కడ చాలా చక్కగా ప్రజలందరూ కూడా చాలా చక్కగా మమ్మల్ని ఆదరించారు, చాలా చక్కగా విన్నారు, మరలా రమ్మని అడుగుతున్నారు, వాళ్ళని పూర్తి అవగాహన కల్పించామని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.